మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారు పథకానికి అర్హులుగా నిర్ణయించింది. గత 3 ఏళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ కి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రైట్, మహాలక్ష్మి పథకానికి గైడ్ లైన్స్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఎటువంటి క్రైటీరియాస్ ఉన్నాయో ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రైట్, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీ స్కీమ్లను ఇప్పటికే సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ డేనే 10 లక్షలతో రాజు ఆరోగ్యశ్రీ వైద్య బీమా ఖర్చులతో పాటుగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించినటువంటి విషయంలో 2 స్కీమ్లను అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసినటువంటి అంశం ఆధారంగా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఇవాళ మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 స్కీమ్లను అనౌన్స్ చేయనున్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తో పాటుగా 500కే వంట సిలిండర్ ఇవ్వాల్సిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచింది. దానికి అనుగుణంగా ఈ 500 గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని కాసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పర్టికులర్గా ఇందుకోసం 3 క్రైటీరియాలను రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. అందులో ప్రజాపాలనలో అప్లై చేసుకుని ఉండాలి లబ్ధిదారులు. దాంతోపాటుగా 3 సంవత్సరాల కింద నుంచి గ్యాస్ వినియోగానికి సంబంధించిన అంశంలో పర్టికులర్గా వాళ్ళు తమ తమ వివరాలన్నింటినీ కూడా పొందుపరిచేటువంటి అంశంలో ఉండాలి. ఇక దీంతో పాటుగా గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారు, ఈ లబ్ధిదారుల విషయంలో మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారిగా గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఉదాహరణకి 1000 రూపాయలు పెట్టి సంబంధిత వినియోగదారులు గ్యాస్ను బుక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు 1000 రూపాయల అమౌంట్ మొత్తం చెల్లించి గ్యాస్కు సంబంధించిన విషయంలో వాళ్ళు బుక్ చేసుకోవాలి. సంబంధిత సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది 48 డేస్ 48 గంటల్లోనే తిరిగి లబ్ధిదారుల ఖాతాలో చేరేలాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీంతో పాటుగా ప్రతి నెల ఓఎంసీ అంటే ఆయిల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ నుంచి తిరిగి సంబంధిత లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వెళ్లేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం సంబంధిత అధికారులను ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ను విడుదల చేయాల్సిందిగా, గైడ్ లైన్స్ను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అనౌన్స్ చేసింది. గతంలో అనౌన్స్ చేసినట్టుగా 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 40 లక్షల మంది బెనిఫిషియర్స్ ఇందుకు అర్హులు కాబోతున్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉండాలి. దాంతోపాటుగా ఇటు 3 సంవత్సరాల నుంచి అంటే యావరేజ్గా ఒక కుటుంబానికి ఒక ఏడాదికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారనేటువంటి అంశంపైన పూర్తి స్థాయి విధి విధానాలు స్పష్టం చేయకపోయినప్పటికీ దానికి అనుగుణంగానే సంవత్సరానికి ఒక కుటుంబము 10 సబ్సిడీ సిలిండర్లు వాడదలుచుకున్నట్లయితే 11వ సిలిండర్ను ఆ సంబంధిత కుటుంబం వాడాల్సి వచ్చినప్పుడు ఎక్సెస్ అమౌంట్ అంటే ఏదైతే 1000 రూపాయలకు బుక్ చేయాల్సినటువంటి గ్యాస్ ఉంటుందో దాన్ని 1000 రూపాయలకే బుక్ చేసుకోవాలంటుంది. అంటే సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్ పెట్టి ఒక కుటుంబానికి ఎన్ని సిలిండర్లు మాత్రం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు అయితే ఇంకా రూపొందించలేదు. ఇప్పటికైతే 500కే వంట గ్యాస్ సిలిండర్ అంశాన్ని మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అనౌన్స్ చేయనున్నారు. దాంతోపాటుగా మరొక పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకోబోతుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత తిరిగి యువ వికాసంతో పాటుగా రైతు భరోసా కార్యక్రమాలను ఈ 2 స్కీమ్లకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా 6 గ్యారంటీ స్కీమ్లను 100 రోజుల లోపే అమలు చేస్తామని చెప్పినట్లుగానే ఇప్పటికే 4 స్కీమ్లు ఇవాళతో అందుబాటులోకి రానున్నాయి. మరో 2 స్కీమ్లకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ 500కే వంట గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం వద్ద అన్ని స్క్రూటినీ తర్వాత 39 లక్షల పైగా లబ్ధిదారులు వచ్చినట్లు కూడా భావిస్తూ ఉన్నారు. ఇది అంటే 40 లక్షలకు చేరువలో ప్రస్తుతం ఇచ్చినటువంటి 500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం ఏదైతే ఉందో దానికి మొదటి దశలో భాగంగా 40 లక్షల మంది బెనిఫిషియర్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.